హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఒక అప్డేట్ చూస్తున్నాము. గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి చెక్ పవర్పై సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే చెక్ పవర్ కల్పించడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు అనేటివి అన్ని జిల్లా యొక్క కలెక్టర్లకు వెళ్ళడం జరిగింది. సో దీని ప్రకారము ప్రస్తుతానికి అంటే కొంతకాలానికి మాత్రమే సర్పంచ్కి మరియు పంచాయతీ కార్యదర్శులకు చెక్ పవర్ కల్పించడం జరిగింది. సో మరి నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము తీసుకున్నట్లయితే చెక్ పవర్ అనేది సర్పంచ్కి మరియు ఉప సర్పంచ్కి మాత్రమే ఉండాలి. కాకపోతే దీనికి విరుద్ధంగా ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఇంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్నే కంటిన్యూ చేస్తూ ఉండడం జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నది అని అంటే నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఈ చెక్ పవర్ అనేది సర్పంచ్కి మరియు ఉప సర్పంచ్కు ఇవ్వాలి. కాకపోతే దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అనేటివి ఇంకా రూపొందించడం జరగలేదు, ఇంకా పూర్తిగా రూపొందించడం జరగలేదు. కాబట్టి ప్రస్తుతానికి టెంపరరీగా మాత్రమే సర్పంచ్కి కార్యదర్శికి మాత్రమే చెక్ పవర్ అనేది కొనసాగుతున్నది. ఆ తర్వాత రూల్స్ అనేటివి ఫ్రేమ్ చేసిన తర్వాత చెక్ పవర్ అనేది సర్పంచ్ ఉప సర్పంచులకు ఉండేటటువంటి అవకాశాలు 99.9% ఉంటాయి. అయితే మరికొంతమంది ఏమడుగుతున్నారని అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా చెక్ పవర్ అనేది కార్యదర్శికి ఉండాలి అని అడుగుతున్నారు. ఎస్, అదే నిజమైతే మరి ఈ నూతన పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి సవరణ చేయవలసి ఉంటుంది. ఎందుకనంటే నూతన పంచాయతీరాజ్ చట్టంలో క్లియర్గా ఉంది చెక్ పవర్ అనేది సర్పంచి ఉప సర్పంచ్కి మాత్రమే అని. మరి పంచాయతీ కార్యదర్శులకు చెక్ పవర్ ఇవ్వాలంటే మాత్రము ఆ యొక్క చట్టానికి సవరణ మాత్రం చేయవలసి ఉంటుంది. చూద్దాం మరి మన ప్రభుత్వం చట్టానికి సవరణ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అది. అయితే 14వ ఆర్థిక సంఘం యొక్క నిధులు అనేటివి విడుదలైనవి, రిలీజ్ అయినాయి. కాబట్టి గ్రామాలలో అభివృద్ధి పనులకు ఎటువంటి నిరోధకాలు ఉండకుండా, అడ్డంకులు ఉండకుండా అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగటానికి వీలుగా మాత్రమే ప్రస్తుతానికి టెంపరరీగా ఈ చెక్ పవర్ అనేది సర్పంచ్కి మరియు కార్యదర్శులకు ఇవ్వడం జరిగినది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజటి అప్డేట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.